హైదరాబాద్ లో ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 25కు పైగా ఐటీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ తో పాటు గోదాంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ తో పాటు ఈ గోదాంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. 25కు పైగా బృందాలు మొత్తం నగరవ్యాప్తంగా కూడా పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ సంబంధించిన యాజమాన్యం స్థిరాస్తి సంస్థలో పెట్టుబడులు పెట్టింది, కానీ దానికి సంబంధించి లావాదేవీలకు చేస్తున్న చెల్లింపులు ఆదాయ పన్ను చెల్లింపులకు సరిపోలడం లేదనే అనుమానంతో ఐటీ అధికారులు కూడా ఈ సమాచారం సేకరించి ఆ మేరకు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అమీర్పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయం, కూకట్పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం ఇలా నగరంలో పలు చోట్ల ఆర్ఎస్ బ్రదర్స్కు బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్రాంచుల్లో ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా హానర్స్ వాసవి కన్స్ట్రక్షన్కు సంబంధించిన స్థిరాస్తి కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే కూకట్పల్లిలోని బిక్సీ కార్యాలయంలో కూడా బిక్సీ చరవాణులు విక్రయించే షోరూమ్ అది, బిక్సీ షోరూంలోను కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మొత్తానికి సంబంధించి స్థిరాస్తి వ్యాపారం విషయంలోనే ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు కూడా ప్రాథమికంగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఐటీ అధికారులు అయితే సమాచారం వెల్లడించడం లేదు. అయితే ఈ ఐటీ అధికారులు బందోబస్తుతో అంటే ఇక్కడ కేంద్ర వలగాలకు సంబంధించిన వాళ్ళని ఇక్కడ రక్షణగా తీసుకొచ్చి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ అమీర్పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఎవరిని కూడా వినియోగదారులు ఎవరైనా కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా అనుమతించడం లేదు. ఎందుకంటే ఐటీ అధికారులు పైన సోదా తనిఖీలు నిర్వహిస్తున్నారు, సోదాలు చేస్తున్నారు. ల్యాప్టాప్తో పాటు వాళ్ళు అక్కడ ఉన్న పలు పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా సనత్ నగర్లో ఆర్ఎస్ బ్రదర్స్ పెద్ద గోదాం ఉంది, అందులోనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్ఎస్ షాపింగ్ మాల్లకి అక్కడి నుంచే కూడా మొత్తం వస్త్రాలన్నీ కూడా అక్కడి నుంచే కూడా పంపిస్తారు. అక్కడ కూడా ఐటీ అధికారులు దాదాపు 10 మంది బృందంగా ఏర్పడి అక్కడ మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 మంది అధికారులు కూడా అక్కడ మొత్తం గోదాంలో ఉన్న ఫైళ్ళను అన్ని కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కంప్యూటర్లను, ల్యాప్టాప్లను కూడా విశ్లేషిస్తున్నారు. అక్కడ కూడా ఆర్ఎస్ బ్రదర్స్ గోదాంలో కూడా దాదాపు 100 మందికి పైగా సిబ్బంది పనిచేస్తుంటారు. అక్కడ నుంచే మొత్తం గోదాం నుంచే అంత డిస్పాచింగ్ సెక్షన్ ఉంటుంది. అక్కడ ఎవరిని కూడా లోపల సిబ్బంది వచ్చిన సిబ్బందిని అంతా కూడా అక్కడ తిరిగి పంపించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ సాధారణంగా ఈ సమయంలో ఇక్కడ ఈ మొత్తం ఈ షాపింగ్ మాల్లోకి అంతా కూడా వినియోగదారులు వచ్చి కొనుగోలు జరపడం అంతా ఇక్కడ కలకలలాడుతుంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళెవరు కూడా లోపలికి అనుమతించడం లేదు కొనుగోలుదారులను, కొనడానికి వచ్చే వినియోగదారులను. కేవలం ఐటీ అధికారులు మాత్రమే పైన ఉన్నారు. వాళ్ళంతా కూడా దాదాపు 3 ఐటీ అధికారులు ఇక్కడ అమీర్పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్క చోట ఒక దాదాపు 3 అధికారులు, కొన్ని చోట్ల 5 అధికారుల బృందం, కొన్ని చోట్ల 2 అధికారులు ఈ విధంగా మొత్తం సోదాలు బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ గోదాంలో మాత్రం, సనత్ నగర్లో ఉన్న గోదాంలో మాత్రం దాదాపు 10 మంది ఐటీ అధికారులు అక్కడ ఉండి సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ ఆర్ఎస్ బ్రదర్స్కి స్థిరాస్తి వ్యాపార సంస్థలకు ఉన్న సంబంధం ఏంటనే దానికి సంబంధించి ఐటీ అధికారులు తేల్చే పనిలో ఉన్నారు. ఆర్ఎస్ బ్రదర్స్కి సంబంధించిన యాజమాన్యమే ఐటీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ మేరకు లావాదేవీలు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో పన్ను చెల్లించడం లేదు, పన్ను అనుకున్న మేర రావడం లేదనేది ఐటీ అధికారులకు ప్రాథమికంగా సమాచారం ఉంది. దానికి సంబంధించిన మొత్తం నిజాలు తేల్చే పనిలో, వాళ్ళకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఐటీ అధికారులు ఉన్నారు. ప్రస్తుతమైతే సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 25 బృందాలు కూడా సోదాలు కొనసాగిస్తున్నాయి. తెల్లవారుజామున నుంచి ప్రారంభమైన ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది, లేదా రాత్రి పొద్దుపోయే వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఐటీ అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు కూడా వెల్లడించడం లేదు. సోదాలు కొనసాగుతున్న విషయాన్ని కూడా వాళ్ళు అధికారికంగా వెల్లడించడం లేదు. కానీ ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఇక్కడున్న కేంద్ర రక్షణకు సంబంధించి, బలగాలకు సంబంధించిన ఈ పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని వెంట తెచ్చుకున్నారు. వీళ్ళు అందరూ కూడా దాదాపు తెల్లవారుజామున 3 గంటలకే బషీర్బాగ్లో ఉన్న ఐటీ కార్యాలయం చేరుకున్నారు. అక్కడి నుంచి బృందాలుగా వీడిపోయిన సమయంలో ఒక్కొక్క వాహనం వెంట 2 పోలీసులు ఇక్కడ వాళ్ళ ఐటీ అధికారులకు రక్షణగా వచ్చారు. వాళ్ళకు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతమైతే ఈ ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ధన్యవాదాలు శ్రీకాంత్. మునుగోడులో భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారని మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రఘునందనరావు ఖండించారు. తెరాసాలో చేర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏం కాంట్రాక్టులు ఇచ్చారని ప్రశ్నించారు. సంస్థాన నారాయణపురంలో ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మునుగోడును దత్తత తీసుకుంటామన్న కేటీఆర్కు ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాంత అభివృద్ది గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. సిరిసిల్ల అయిపోయింది, సిద్దిపేట అయిపోయింది, నారాయణఖేడ్ అయిపోయింది, పాలేరు అయిపోయింది. ఇప్పుడు వచ్చిగా మునుగోడును దత్తత తీసుకుంటామని బయలుదేరారు. కొత్త జీతగాళ్ళు పొద్దురేరు అన్నట్టు 7.5 కాలం లేదు, ఇప్పుడు వచ్చేట దత్తత తీసుకుంటారంట.
ఎనిమిదిన్నర ఏళ్లకు ఏం చేసినవరో వారంటే గాడిది పనులు పోయినా అన్నట్టున్నది పంచాయతీ. ఎందుకు ఇప్పుడు దత్తత ఈ ఏడాదిన్నరలో మీరు చేసేది ఏముంటది, కొత్తగా మీరు ఉద్ధరించేది ఏముంటది? ఎనిమిదిన్నర ఏళ్ల కోలే తెలంగాణ బంగారు తెలంగాణ అయితే ఇలా బూత్కొక ఎమ్మెల్యే బూత్కొక మంత్రి ఎందుకు వస్తున్నాడో ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నాం పైసలన్నీ అయితే గజవెళ్ళిపోతున్నాయి లేదా సిద్దిపేట పోతున్నాయి లేదా సిరిసిల్ల పోతా ఉన్నాయని మేము చెప్పిన మాటలు నిజమని నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు అంగీకరించినందుకు ఆయనకు శుభాకాంక్షలు అభినందనలు. మూడున్నర ఏళ్లకోలే అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడున్నర ఏళ్లకోలే, మునుగోడుకు మూడు సార్లు రాలేదు, నువ్వు మీ నాయన అసలే రాలేదు. నల్గొండకు వచ్చే దత్త తీసుకుంటామని నాలుగు రోడ్లు ఎడల్పి వేసిపోయినారు. ఏడ ఎలక్షన్లు అయితే గాడ దత్త తీసుకోవడం తప్ప 119 నియోజకవర్గాలని సమదృష్టితో చూడాలనేటువంటి భావన మీకు లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా మేము చెప్తున్న మాటనే ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు పైసలు వస్తాయి, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు అభివృద్ధి అనేటువంటి పేరు మీద మీరు ప్రజల దగ్గరకు వస్తారు. దుబ్బాకతోటి ప్రగతి భవన్ తలుపులు తెరిపించినాం, హుజూరాబాద్ తోటి ఫామ్ హౌస్ గేట్లు తెరిచినాయి. రేపు మునుగోడుది గెలిస్తే ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యలోకి వచ్చేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంట్రాక్టుల కోసమే భాజపాలోకి వెళ్లారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం ఆరేగూడెంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ భాజపాలకు మునుగోడు ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాదని తెలిపారు. మునుగోడు అభివృద్ది కోసం కేంద్రం నుంచి 200-300 కోట్లు రాజగోపాలరెడ్డి విడుదల చేయించారని సవాల్ విసిరారు. కాటన్ బట్ట కుర్తా పైజామా వేసుకుంటుండే, ఇయ్యాలా మక్మల్ 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 బట్టలు, పెద్ద పెద్ద కార్లు, బెంజ్ కార్లు, రోయల్స్ రాయదా, రాయల్స్ రాదా? 7 కోట్లది, 8 కోట్లది, 10 కోట్ల కార్లు అట, 50 కోట్ల, 70 కోట్ల బిల్డింగ్లు అట, ఏంటి అది అర్థమవుతుంది? యాడికేళ్ళు వచ్చినాయి నీ పైసలు? మేము ఏం వ్యవసాయం చేసినావా, లేదు నాలేక పాలమినవా, లేక నాలేక స్కూల్ పెట్టావా? యాడికేళ్ళు వచ్చినాయి, ఇవన్నీ కాంట్రాక్టే కదా, రాజకీయంలోకి వచ్చినాకనే కదా. వైఎస్ ప్రభుత్వంలో లూటి చేసారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ ప్రభుత్వంలో పోయి మళ్ళీ లూటి చేద్దామని చూస్తారు. ప్రజలకు న్యాయం చేసేందుకు రాలే వాళ్ళు, ప్రజలకు సేవ చేసేందుకు రాలేదు. ఎన్ని కాంట్రాక్ట్ ఇస్తే, ఏ పార్టీలు అవకాశం దొరికితే ఆ పార్టీలకు గుసాయించాలి, దోపిడీ చేయాలి, ప్రజలకు టోపీ పెట్టాలి, మళ్ళీ ముఖం చూపియద్దు, మళ్ళీ రావద్దు. నేను రాజగోపాల్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నా, నువ్వు బీజేపీలోకి పోయినావు, పోయి నీ కాంట్రాక్ట్ కోసం పోయినావు, నువ్వే బై-ఎలక్షన్ తెచ్చుకున్నావు, నువ్వే ఘోరంగా ఓడిపోతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంకి వెళ్ళి ఒక 500 కోట్లు, ఓ 400 కోట్లు, ఒక 200 కోట్లు నా మునుగోడు కోసం స్పెషల్ ఫండ్ కింద తీసుకెళ్ళమని చెప్పు. మొన్న ఎక్కడో మా కామ్రేడ్ అన్నలు సిపిఐ తరిమి కొట్టిరట, గనెట్రాలు ఎత్తేస్తున్నారు వాళ్ళని ఉల్టా తిడుతుడా? మీరు 420 అని, R20 అని, E20 నేను తిట్టవలసిన అవసరం ఏముంది? అసలు నువ్వే పెద్ద 420, నువ్వే పెద్ద ఇది, మోసం చేసిన ప్రజలకు, మునుగోడు ప్రజలకు నిన్నే తరిమి కొడతారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్ వైశ్రవంతి నేడు నామినేషన్ దాఖలు చేయనుంది. రాకేష్, ఈవేళ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయ్ స్రవంతి మరికొద్దిసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ చక్కచక్క జరుగుతున్నాయి. ఈ చెండూరు మండలానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారగడ్డ నుంచి ఈ నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా బయలుదేరి వెళ్ళనున్నారు. ఇందుకు సంబంధించి మనతో చెప్పేందుకు ఇక్కడ మనకు కైలాస్ నేత కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు. ఎంత అన్న, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది అసలు ఈ ర్యాలీకి ఏర్పాట్లు ఏంటి? బంగారగడ్డ నుంచి నామినేషన్ కేంద్రం వరకు సుమారు 25,000 మందితోటి 10,000 బైకులతోటి, మరీ ముఖ్యంగా 25,000 మందిలో 15,000 మంది మహిళలు ఉండబోతూ ఉన్నారు. అంతేకాదు ముందు వరుసలో రైతులు ఉంటారు, ఆ తర్వాత మహిళా మండలు, ఆ తర్వాత యువజన కాంగ్రెస్, ఆ తర్వాత పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉంటారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ధర్మయుద్ధంలో గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ 1,000 కోట్ల రూపాయలతో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేక సమాజంలో ఉండబడేటువంటి పేదలని, బడుగులని, దళితులని ఓట్లు కొనుక్కోవాలనేటువంటి ఆకాంక్షతోటి ఇలా ఊర్లకూర్లు కొనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు చివర నామినేషన్ దాఖలు చేసిన చివరి రోజు, ఎన్ని గంటలకు ర్యాలీ మొదలవుతుంది, ఎన్ని గంటలకు మీరు నామినేషన్ దాఖలు చేస్తారు? 100కు 100% ఇక్కడ నుంచి 1 నుంచి 1.5 మధ్య తీసుకుని 2 గంటల వరకు నామినేషన్ దాఖలు చేస్తాం. అంతకంటే ముందు కూడా మా సోదరు మన గతంలో వేసింది, మళ్ళీ ఈరోజు కూడా వేస్తుంది. ఆమె తరఫున ఇక్కడ ఎవరైతే మేము అభ్యర్థులుగా ఆశపడ్డామో, నేను కానీ పల్లెరావు గారు కానీ కిషన్రెడ్డి గారు, ఆమెను బలపరుస్తూ మరొక సెట్టు దాఖలు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా 4 గంటల లోపల సమాప్తం అవుతుంది. 2:30 నుంచి 3 గంటల మధ్య 2:30 మధ్యలో మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. ఆ తర్వాత జరిగేటువంటి ర్యాలీని 2:30 గంటలకు ముగిస్తాం. ఎవరెవరు పాల్గొంటారు అసలు దీంట్లో? ఇక్కడ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు, మల్లు రవి గారు, తర్వాత బట్టి విక్రమార్క సిఎల్పి లీడరు జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, ఇట్లా రాష్ట్రంలో ఉండబడేటువంటి గీతారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ ముఖ్య నాయకత్వం మొత్తం వస్తూ ఉంది. సెంట్రల్ నుంచి ఎవరైతే రోహిత్ చౌదరి గారు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నారు, బోసురాజు గారు ఉన్నారు ఏఐసీసీ సెక్రటరీగా, అదేవిధంగా జావేద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ముఖ్య నాయకత్వం మొత్తం కదిలి వచ్చి నా సోదరు మనని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వారందరూ దీవెనించడానికి వస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది మరికొద్దిసేపట్లో బంగారగడ్డ సెంటర్ నుంచి చెండూరు ఎంఆర్ఓ ఆఫీసు, ఎంఆర్ఓ కార్యాలయం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగనుంది. ఇప్పటి వరకు వర్షం పడతా ఇప్పుడే కాస్త తెరపించింది కాబట్టి ఇప్పుడిప్పుడే దీనికి ఈ ర్యాలీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ కూడలికి చేరుకునే ప్రయత్నం చేసింది. మనం ఇప్పుడు ఇక్కడ పాల్వాయ్ స్రవంతి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ అయిన ఉన్నారో, పాల్వాయ్ స్రవంతి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇంటి దగ్గర అంతా కూడా కోలాహలంగా ఇప్పుడిప్పుడే జనాలు అంటే వర్షం తగ్గడంతో ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఈ 12:30 తర్వాత ఈ ర్యాలీ మొదలయ్యే అవకాశాలు ఉండదు. 1:30-2 గంటల మధ్యలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉండదని కాంగ్రెస్ లీడర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు తిరుపాల్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నల్గొండలో రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. మరోవైపు ఇటీవల కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంటలు నేలవారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 41 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేశారు. 2,35,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతుండగా 2,63,954 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.190 మీటర్లు కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను 8.989 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. హనుమాన్ సాయినగర్లో తండ్రి, కుమారుణ్ణి దుండగులు హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి తండ్రి నరసింహమూర్తిపై ఆయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకోబోయిన కుమారుడు శ్రీనివాస్పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. తీవ్ర గాయాలు కావడంతో తండ్రి, కుమారుడు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు శ్రీనివాస్ సింగపూర్ నుంచి 4 రోజుల కిందట ఉప్పల్కు వచ్చాడు. ఆస్తి కోసం తెలిసిన వాళ్లే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
కులాలు వేరైనా ఇద్దరిది ఒకే ఊరు కావడంతో ప్రేమించుకున్నారు. ఒకరోజు రాత్రి సమయంలో యువతి ఫోన్ చేసి పిలిస్తే వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగి రాలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో యువకుడు హత్యకు గురైనట్లు తేలింది. యువతి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆడే ఫోన్ చేసిండు, కనిపిస్తలేడు ఇంటి కాడని. మేము చూస్తుంటే ఆ టైంలో ఆడే ఫోన్ చేసి ఏడనోరా అని అడిగితే ఇట్లా మియాపూర్ దాటిపోతున్నా అమ్మాయిని కలవడానికి, అమ్మిరిపేట వచ్చిందంట కలవడానికి వెళ్తున్నా అని. ఈ టైం ఎంత అయిపోయింది రిటర్న్ రా అనవసరంగానంటే, ఏం లేదు కలిసి వచ్చి రెండు నిమిషాలు మాట్లాడి రిటర్న్ వస్తా అని చెప్పి పోయిండు. ఇంకా ఆడికి వెళ్ళినాక నా ముందరనే ఉంది అమ్మాయి, మాట్లాడి వస్తా బాగుంటే వాళ్ళు ఇంత టైం ఆయన స్కెచ్ చేసి రప్పిస్తున్నారు, వద్దు రిటర్న్ రా మాటేనో అని చెప్పి అన్న. వచ్చి కలుస్తున్నా వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండు కలిసినాక అని చెప్పి ఫోన్ కట్ చేసిండు. స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ దొరికించుకున్నాం వాడు ఈడ ముజిరాబాద్ కాడ దొరికించుకున్నాక ఆ పిల్లని అడిగితే మా బాబాయే ఈ పని చేసిండు, ఫోన్ చేసుకుంటా రప్పించి ఆటో తీసుకొని పోయి వాళ్ళ ఇంటి కానుంటి ట్యాంక్ బండ వరకు అక్కడ తోలుకుపోయి ఆ పిల్లాడు వచ్చినాక పట్టుకొని ఆటోలు వేసుకొని వీని పిల్లను ఇంటికి తోలిచ్చి వాళ్ళ ఆ నుంచి పరారు అయిపోయిందట ఆడు వరకు అని ఈ పిల్ల చెప్తుంది. ఇంకా అవతల నాకు తెలియదు అని ఈ పిల్ల చెప్పేస్తుంది. పిల్ల తనుకొని ఏందమ్మా మనం ఒక ఊరు వాళ్ళమే కదా అందరం, ఎట్ట జరిగిందో చెప్పు బిడ్డ, నువ్వేమన్నావు నేను మేము బాధలు పెట్టాము నువ్వు ఆడపిల్లకు చెప్పు బిడ్డ అని అడిగితే నా నేనే ఫోన్ చేసినా నేనే పైసలు తెప్పించిన అంటే పైసలు ఎవరితో నేర్పించిన అంటే ఆ ఊరికి అంచు మా బాబాతో నేర్పించిన అన్నాడు. అంటే ఈ మా ఫ్రెండ్ గాడే కదా అని ఇచ్చినట సార్ పైసలు. ఇంకా తీసుకున్నాడు పోయిండు. పోయినాక ఈ ఆ పిల్లను అలా బాబాయ్ నీవే ఫోన్ చేయించినావు నీవే వేయించినావు అంటున్నావా, నీవే నేనుండి ఇన్ని ఆయన ఏం కావాలని మళ్ళా ఆ టైంలో ఆయనకు పైసలు వేసినా ఏంటి గురించి రావాలని. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు గ్రామం ముదిరాజు కులానికి చెందిన బాలస్వామి బాలేశ్వరమ్మలు కుటుంబంతో 20 ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు వలస వచ్చారు. శివారులో గుడిసెలు వేసుకుని కూలీనాలు చేసి జీవిస్తున్నారు. వీరి రెండో కుమారుడు 18 ఏళ్ల శివకుమార్ కోడేరు గ్రామానికి చెందిన ప్రస్తుతం ముషిరాబాద్లో ఉంటున్న దంపతుల కుమార్తెను ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసింది. కులాలు వేరు కావడంతో కుమార్తెను మందలించారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో యువకుడిని హత్య చేయాలని అమ్మాయి తండ్రి బాబాయి నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న యువతి చేత ఫోన్ చేయించి ముషిరాబాద్ రావాల్సిందిగా కోరారు. అయితే తన వద్ద డబ్బులు లేవని శివకుమార్ చెప్పినా డబ్బులు కూడా ఆన్లైన్లో పంపించారు. ముషిరాబాద్లో రమ్మనగా శివకుమార్ రారని చెప్పడంతో అమీర్పేటకు వస్తే మాట్లాడుకుందామని పిలిపించారు. అక్కడికి వెళ్లిన శివకుమార్ అప్పటికి కనిపించలేదు. దీంతో యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారం తెలుసుకుని ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి యువతి తండ్రి బాబాయిలను విచారించారు. వారిద్దరూ హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని కుషాయిగూడెం వద్ద కాలువలో పడేసినట్లు తెలుసుకుని గాలింపు చేపట్టారు. మృతదేహం లభ్యమైతే పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంగతా నాయక్ 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భువనగిరి పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహానికి రావాల్సిన 100,000 రూపాయల చెక్కుని మంగతా నాయక్ హాస్టల్ వార్డెన్ స్వరాజ్యంకు అందజేశారు. అందులో తనకు 50,000 రూపాయల లంచం ఇవ్వాలంటూ ఆ వార్డెన్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు ఆ వార్డెన్ మంగతా నాయక్కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని, నల్గొండలోని ఆయన ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. సంబంధించిన అదర్ ఎక్స్పెన్సెస్ ఒక చెక్ ఇక్కడ డిటిడిఓ గారు మంగతా నాయక్ గారు ఇవ్వడం జరిగింది. ఆ చెక్ ఇచ్చినప్పటి నుంచి దానిలో 50,000 రూపాయలు తనకు కావాలని, అతని లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసి ఆమె వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డబ్బులు ఈరోజు 50,000 రెడీ చేసుకుని మార్నింగ్ నల్గొండ ఆఫీస్కి వస్తే అక్కడ నుంచి మేము అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ మధ్యాహ్నం టైంలో ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి మీటింగ్స్ దానిలో కొంచెం తను బిజీగా ఉండే తర్వాత 4 గంటలకు ఆ ప్రాంతంలో తనని లోపలికి తీసుకెళ్లి ఆ బీరువాలో ఉన్న బీరువా ఓపెన్ చేసి ఆ ఫైల్స్ కింద 50,000 పెట్టుబట్టే తను స్వరాజ్యం హాస్టల్ వార్డెన్ గారు డబ్బులు పెట్టి బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇస్తే మేము వెళ్ళి పట్టుకుని ఆ డబ్బులు రికవరీ చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతుంది. దర్యాప్తు నడుస్తుంది. దర్యాప్తు కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం. సేమ్ టైం నల్గొండలో కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్లు వాళ్ళ డిటిడిఓ మంగతా నాయక్ గారి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. డీటెయిల్స్ తర్వాత తెలుస్తాయి.
యువత మత్తుని వీడి దైవాన్ని నమ్ముకోవాలని ఎంఐఎం అధినేత ఎంపీ హసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. గోల్కొండలోని బలహీసర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం మహిళలను హిజాబ్ వేసుకోవద్దని, ప్రార్థనా సమయాల్లో ముస్లింలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. तुम अपनी जिंदगी को बर्बाद करोगे तो याद रखो, आज तुम्हारी बेटियों से कहा जा रहा हिजाब मत पहनो, तुम्हारी मस्जिदों में घुसकर ईशा की नमाज में गुरुग्राम में खलल अंदाजी की जा रही, तुमको रोड पर लाकर गुजरात में लठों से मारा जा रहा है, दुनिया को बिठाकर तुम्हारे तमाशा दिखाकर मारा जा रहा है. नौजवानों, तुम भारत की और मुसलमानों के मुस्तकबिल हो. तुम रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के गुलामी के तौक को अपने गलों में डालो, तुम मुकम्मल इस्लाम में दाखिल हो जाओ, तुम अल्लाह और रसूल से मोहब्बत करो, दुनिया में किसी चीज की जरूरत नहीं है, खूब दुरूद और सलाम पढ़ो, अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम पर अपने हौसलों को बुलंद रखिए, हिम्मत से काम करिए, डरने और घबराने की जरूरत नहीं है. మాస్కో నుంచి భారత్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. మాస్కో నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న విమానంలో బాంబు ఉందని సీఐఎస్ఎఫ్కు ఈ మెయిల్ హెచ్చరిక వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ హెచ్చరికతో అప్రమత్తమైన అధికారులు తెల్లవారుజామున విమానం ల్యాండ్ కాగానే అందులోని 386 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందిని వెంటనే అక్కడి నుంచి తరలించారు. అనంతరం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి బాంబు లభ్యం కాలేదన్న విమానాశ్రయ సిబ్బంది విమానం దగ్గరికి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బెదిరింపు మెయిల్తో విమానాశ్రయ భద్రతను కట్టుదిట్టం చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల నగారా నేడు మోగే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది, కానీ కారణాన్ని ప్రకటించలేదు. గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ముగుస్తుండగా హిమాచల్ ప్రదేశ్ పదవీకాలం జనవరి 2023 జనవరి 8న ముగియనుంది. ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించింది. అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నార్త్ కరోలినాలోని ఓ బాలుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 5 మరణించారు. మృతుల్లో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. నగరంలోని నీస్ వద్ద గ్రీస్వే సమీపంలో తెల్ల జాతీయుడైన బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మేయర్ మారి అన్నా తెలిపారు. కాల్పుల్లో చాలామంది గాయపడ్డారని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మైనర్ని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ఒక ఇంట్లో నిర్బంధించారు.